హలో హలో అన్న నమస్తే అన్న నమస్తే సార్ చెప్పండి అన్న మీ నేను ఈరోజు మీ అహం బ్రహ్మాస్తి దాంట్లో వీడియో చూసాన అది అది చూసాం ఇది అందులో మీరు త్రైత్ సిద్ధాంతం దాని గురించి డిబేట్ చేశారు కదన్న అది నేను ఇంతకు ముందు 2 ఇయర్స్ బ్యాక్ త్రైత్ సిద్ధాంతంలో ఉన్నా అన్న 2.5 ఇయర్ ఉన్నా నాది కర్నూలు డిస్టిక్ అన్న నేను మా ఫ్రెండ్ నుంచి అక్కడ కనెక్ట్ అయ్యాను అనమాట చదువుకునే రోజుల్లో అదే మీకు దాని గురించి ఏమన్నా కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్దామని ఫోన్ చేశాను చెప్పండి సార్ మీరు ఆయన ఏమన్నా అంటే సార్ మీరు కేవలం రావణ బ్రహ్మ టాపిక్ మాత్రమే పట్టుకున్నారు వేరే బుక్సింగ్ లో ఇంకా చాలా ఉన్నాయి సార్ మంచిది అన్నాడు కదా అన్న మొత్తం ఫ్రాడ్ అన్న అదంతా పెద్ద పెద్ద అబద్ధాలు అదంతా మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఒకటి ఎవరికైనా దయ్యం పట్టినా ఆరోగ్యం బాగాలేకపోయినా సరే అక్కడికి పోతే ఆ గుళ్ళో స్టే చేస్తే అది తాడిపత్ర దగ్గరుందన్న మతము బాగైతుందని వీళ్ళు చెప్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు నెత్తి మీద ముద్ర ధరించాలా అప్పుడైతే తగ్గుతుంది అంటారు అంటే ముద్ర అంటే బొట్టు బొట్టు వాళ్ళ బొట్టు వాళ్ళ బొట్టు ఆ బొట్టు ధరించిన తర్వాత మీరు పుస్తకాలు మొత్తం చదవాలా అప్పుడైతే తగ్గుతుంది అంటారు పుస్తకాలు మొత్తం చదివిన తర్వాత మీరు ఇంకా ఎక్కువ విశ్వాసం పెంచుకోవాలా మీకు కర్మ చాలా ఉన్నట్టుంది కాబట్టి కొంచెం కర్మ అనుభవించాలా అంటారు ఇందే అన్న హాస్పిటల్లో 400 రూపీస్ తీసుకున్నాడు అన్న టోకెన్ ఏ హాస్పిటల్ వాళ్ళదే త్రయ సిద్ధాంతంలోనే చిన్న ఆర్ఎంపీ క్లినిక్ పెట్టినారా తాడిపత్రిలో తాడిపత్రిలో ఎవరికైనా ఆరోగ్యాలు బాగాలేకపోతే అక్కడికి పోతే అది అది కొంచెం నర్వస్ కి అది చిన్న చిన్న ఇంజెక్షన్లు గుచ్చి సూదులు అట్లా బాగు చేస్తాము అని కొంత అంటే కొంచెం విశ్వాసం అనమాట అంటే ఎట్లా అంటే అక్కడ ఏదో కొంచెం పవర్స్ ఉన్నాయి వాళ్ళు పుస్తకాలు చదివి ఎక్కువ జ్ఞానం తెలుసుకున్నారు వాళ్ళు ముట్టుకుంటే రోగాలు తగ్గుతాయి అన్న ఈ రకమైన ఓవర్ బిల్డప్ అనమాట నేను కూడా వెళ్ళి అక్కడికి 400 రూపీస్ తీసుకున్నాడు అన్న టోకెన్ నాకు అసలు ఏం తగ్గలేదు నాకు మైగ్రేన్ ఉన్నప్పుడు పోయినాను నాకు మైగ్రేన్ ఇంకా ఎక్కువైంది వాళ్ళ బుక్కులు చదివిన తర్వాత తగ్గుతుంది అన్నారు పెయిన్ పెయిన్ ఉన్న దగ్గర బుక్ పెట్టుకుంటే కరుచుకుంటది అన్నారు నేను 2 ఏళ్ళు చదివినా 2 సంవత్సరాలు పెట్టుకున్నా అసలు ఏమీ లేదన్న తర్వాత అర్థమైంది ఆ బుక్స్ చదివి చదివి స్ట్రెస్ ఇంకా ఎక్కువై ఇంకా హెడ్ ఎక్ వచ్చేది నాకు అన్న నీకు పెద్ద ఫీజులు ఎగిరిపోయే విషయం చెప్తా చూడు హేతువాద ప్రశ్నలు జవాబులు అని ఒక బుక్ ఉంటది అన్న ఆ బుక్ లో ఆయన ఏం చెప్తారు తెలుసా ప్రబోధానంద త్రయ సిద్ధాంతం ఫౌండర్ నేనే పోయిన జన్మలో క్రీస్తుని నేనే పోయిన జన్మలో కృష్ణుని ఇప్పుడు మరి నేను ఇట్లా పుట్టినాను మీకంత డౌట్ ఉంటే అప్పుడు క్రీస్తుకి కాలు మీద మచ్చుంది కృష్ణుడికి కాలు మీద మచ్చుంది నాకు కూడా కాలు మీద మచ్చుంది చూసుకోండి అన్నాడు నా పుస్తకంలో ఓపెన్ ఛాలెంజ్ చూస్తున్నాను నా పుస్తకంలో లేదని చూపిమని ఎవరినైనా కానీ సార్ ఇది ఇప్పుడు ఇదే నెంబర్ కి మనకి వాట్సాప్ ఉంది అలాంటి పేజీలు నాకు ఫోటో తీసి పంపిస్తారా అన్న నేను ఆ బుక్కులు మొత్తము మా ఊర్లో అంగళ్ళకి వేసాన్న దుకాణానికి ఇప్పుడు ఆన్లైన్ లో ఉన్నాయి కదా పీడిఎఫ్లు సరే అన్న నేను అది చూసి రిఫర్ చేసి మీకు అన్న ఇది నా నెంబర్ కాదు నా దాంట్లో బ్యాలెన్స్ అయిపోయింది అన్న 2 డేస్ అయింది పర్లేదు ఏ దేనిలో ఈ నెంబర్ కి మీరు పంపించండి మీ పేరు పెట్టేసి నేను సేవ్ చేసుకుంటాను చెప్పండి ఇంకా మొత్తం వీళ్ళ ఫ్రాడ్స్ అన్ని ఏంటి చెప్పండి కృష్ణుడికి మచ్చుంది ఈయనకి మచ్చుంది నాకు కూడా మచ్చుంది నేనే అన్నాడు అన్న మరి తర్వాత ఆయన మూసా అని ఒక బుక్ రాశాడు అన్న ఈసా మూసా అని ఒక బుక్ రాశాడు అందులో ఈయన ఏం చెప్తారు తెలుసా యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత 3 రోజుల తర్వాత లేచి అంటే కొన్ని రోజుల తర్వాత 3 రోజులు కాదు కొన్ని రోజుల తర్వాత లేచి అక్కడున్న వాళ్ళకి కనపడి అక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోయినాడు అక్కడ నుంచి దూరంగా ఎక్కడికి వెళ్ళిపోయినాడు అంటే ఒక అడవికి వెళ్ళిపోయినాడు అంట ఆయన జీసస్ అడవికి వెళ్ళిపోతే జీసస్ తో పాటు సిలువ వేసింటారు చూడన్న ఇద్దరిని వాళ్ళలో కూడా ఇద్దరిలో చనిపోయింటే ఒకరు కోతిలాగా వచ్చినారంట ఆయన దగ్గరికి ఆ కోతి ఆయనకి సర్వీస్ చేసిందంట తర్వాత ఆయన అక్కడి నుంచి కృష్ణుడు అవతారం లేక వచ్చాడంట మరి అంటే జీసస్ తర్వాత కృష్ణుడు వచ్చాడు జీసస్ అదే రూపంతోనే కృష్ణుడు వచ్చాడంట కృష్ణుడు చనిపోయిన తర్వాత కృష్ణుడు చనిపోయిన తర్వాత ఏం చేశాడంట తెలుసా అన్న ఈ ఖురాన్ గ్రంథంలో మూసా అని ఉంటది చూడన్న ఒక ప్రవక్త కథ బైబిల్లో కానీ మూసా అని ఉంటది అవును ఆయన మూసా లేక వెళ్ళిపోయినాడంట కృష్ణుడు
కృష్ణుడు మూస అని ఒక ప్రవక్త ముందునే ఉన్నాడంట, ఆయన అకాల మరణం చెందింటే ఆయన శరీరంలోకి కృష్ణుడు వెళ్ళిపోయినాడంట. కృష్ణుడు వెళ్ళిపోయింటే అక్కడ ఎక్కడ అరబ్ కంట్రీలో ఆయన శరీరంలో కృష్ణుడు ఉండి అక్కడ ఉన్న వాళ్ళకి అవి ఇవి కొంచెం చెప్పాడంట. ఇదంతా వాళ్ళ పుస్తకాల్లోనే ఉంది. వాళ్ళు అంటున్నారు మేము వేరే దాని గురించి దుష్ప్రచారం చేయలేదు అంటే దీన్ని తప్పు దీన్ని దుష్ప్రచారం చేసినట్లే కదా. అంటే మామూలు దుష్ప్రచారం అయితే ఇంకొకటి అన్న, ఆ లోపల ఆలయంలో ప్రబోధానంద త్రయ సిద్ధాంత దాంట్లో గోడకు ఒకటి రాసింటారన్న, బ్రహ్మంగారి కాల జ్ఞానంలో నా గురించి ఉంది అని. అవును అదేంటి, అది కూడా నేను విన్నాను. ఇవన్నీ ఎక్కడ చదువుతా ఇన్ని పుస్తకాలు మీరు చెప్పండి. అంటే దాంట్లో ఏమని ఉంటుంది అంటే అన్న, ప్రబోధానంద జ్ఞానం అత్యున్నత జ్ఞానం కలిగిన జ్ఞానం, ఎవరైనా సరే ఈ జ్ఞానాన్ని దూషిస్తే దూలైపోతారు, ఇలాంటివన్నీ మాటలు గారున్నాయి అన్న. నేను మొత్తం వీర బ్రహ్మేంద్ర స్వామి బుక్కులు మొత్తం తెప్పించుకొని చూసాను అన్న, నాకు కనీసం ఒక్క రిఫరెన్స్ దొరకలేదు తెలుసా. ఒక్క రిఫరెన్స్ ఇది ఎంతలా అంటే, గుంటకల దగ్గర ఒక ఆయన ఉన్నాడు ముస్లిం ఆయన, వీళ్ళు చేస్తున్న ప్రచారము ఏంటి ఏం కథ అని ఆయన జర్నలిస్ట్ అనమాట. నాకు ఆయన పరిచయం అయినాడు. ఆయన కూడా వీళ్ళని కొంచెం బాగా డిబేట్లకి దానికి దీనికి పిలిచేవాడు, వీళ్ళు వచ్చేవాళ్ళు కాదు. ఆయన బ్రహ్మంగారి మఠానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రీస్టుని కలిసి ఆయనతో మాట్లాడి ఇలా ఇలా జరిగింది అంటే పాత తాళపత్ర పాత గ్రంథాల్లో కూడా చూశారు. అసలు లేదు, అసలు ఆ ప్రసక్తే లేదు. వీళ్ళు ఏం చెప్తారు బ్రహ్మంగారు కార్యజ్ఞానంలో ఏముంది ఏమని రాసిందండి ఆయన గురించి? ఈ ప్రబోధానంద అనే ఆయన పుడతాడు, ఆయన చెప్పే జ్ఞానం అత్యున్నత జ్ఞానము, ఆయన నమ్మండి, ఆయన ఎవరు దూషించకండి అని చెప్తారు వీళ్ళు. అలా రాస్తున్న వీళ్ళు రెఫరెన్స్ ఏమైనా చెప్తారా? ఏం చెప్పారన్నా, అట్లుంది అంటారు అంతే. ఓహో అన్న, లక్ష రూపాయలు అన్న పందెం, లక్ష ఒక లక్ష రూపాయలు పందెం ఈ బుక్ లో ఈయన గురించి ఉంది అని వీర బ్రహ్మంద స్వామి రాసిన బుక్ లో చూపిస్తే లక్ష పందెం. మళ్ళీ ఏదో వేమను కూడా ఈయన గురించి చెప్పాడని చెప్పుకుంటారు. అది వేమనే ఈయన అని కూడా చెప్తారు అన్న. నువ్వు వేమని చెప్పడం మొదలుపెట్టు, వేమనే ఈయన అని చెప్తారు. వేమన భగవంతుడు, ఈయన కూడా భగవంతుడే అన్న. ఇప్పుడు సరే వీళ్ళు చెప్పినట్లు ఈయన రావణుడు అనుకున్నాం, వీళ్ళు చెప్పినట్లు రావణుడు కృష్ణుడు యేసు అల్లా అందరు ఈయనే. ఫస్ట్ ఈయన వచ్చేసి కృష్ణుడిగా పుట్టినాడు అన్న. కృష్ణుడిగా పుట్టిన తర్వాత 80 సంవత్సరాల వయసులో జ్ఞానం చెప్పిన తర్వాత అక్కడ నుంచి ఆయన మూసాలేకి పోయినాడంట, ప్రవక్తలేకి. మూసా ప్రవక్తలేకి పోయిన తర్వాత మళ్ళీ తర్వాత మరి యేసుగా జన్మించి మళ్ళీ తర్వాత అక్కడ నుంచి ఆయన ఇదంతా చెప్తారు వీళ్ళు. ఫస్ట్ లో ఆయన రావణుడై పుట్టి మరి తర్వాత కృష్ణుడై పుట్టి తర్వాత మూసాలేకి పోయి తర్వాత యేసుకు పుట్టినాడు అని. వీళ్ళది అసలు పిచ్చి ఎంత పీక్స్ కంటే అన్నా, వీళ్ళందరూ ఒక సైకలాజికల్ పారాడాక్స్ డాగ్మాలో కాంటాక్ట్ అయినారు అన్న. అంటే ఆయన ఏం చెప్తే అది, అంటే ఇంకా పచ్చికి చెప్పాలంటే ఎట్లా అంటే మా వాళ్ళు ఉచ్చబోసిన వాసన రాదు అంటారు వీళ్ళు. అంత అయోమయ అంటే అన్న, నేను లైవ్ లో చూసాను, మా ఫ్రెండ్ బాగా చదివేవాడు అబ్బాయి, డిగ్రీలో ఉన్నప్పుడు చాలా బాగా చదివేవాడు ఆ అబ్బాయి, నాతో పాటు కొంచెం కోచింగ్ వచ్చాడు. వీళ్ళ పుస్తకాలు చదివి చదివి నాకు జాబ్ రాదు, నా కర్మలో జాబ్ లేదన్నాడన్న. కోచింగ్ నుంచి మధ్యలోనే వెళ్ళిపోయాడు అబ్బాయి. ఏమైనా సరే, ఏమైనా జరిగినా గానీ మీకు కర్మ ప్రకారం జరిగింది, ఈయన నమ్ముకోండి, కర్మ ప్రకారం జరిగి కర్మ తగ్గుతుంది. ఆదివారం రోజు మీకు సేవ చేస్తే ఒక 10 జన్మల కర్మ తగ్గుతుంది. మీ ఇంకొకటి అక్కడ నెల ప్రతి నెల 200-300 రూపాయలు సబ్జెక్టు మీ వల్ల ఇవన్నీ అన్న. అసలు ఆడైతే మొత్తం యాప్ అన్న. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ అడగన వాళ్ళని, వీళ్ళు ఆయన స్వామిని నమ్మరు, రాముని నమ్మరు, కానీ వీళ్ళ ఆశ్రమం బయట మాత్రం దశావతారాలది పెద్దది పెయింట్ చేయించుంటారు జనాలను ఆకర్షించాకే. ఎందుకు అంటే మభ్య పెడుతున్నారు జనాలను అంతే. అవునవును అన్న, వీళ్ళ పుస్తకాలు 90 పైన చదివానన్న నేను. భగవద్గీత అయితే వాళ్ళ భగవద్గీత 3 సార్లు పైన చదివా. అది ఏమన్నా అంటే వీళ్ళు ఒకసారి ఇట్లే ఇది మా దీంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళతో డిబేట్ వేసుకున్నా నేను. ఇది నేను మాట్లాడుతుంటే ఆయన అన్నాడు, చెప్పన్నా సమాధానం చెప్పన్నా అంటే, నేను చెప్పే కదా సమాధానం, ఆ సమాధానం చెప్పింది నేను కాదు, నాకు నాలో ఉన్నటువంటి యెహోవా చెప్పించినాడు అన్నాడు మనిషి. నాకు ఫీజు దగ్గరే ఒక్క దెబ్బకి. అసలు అసలు ఈ నాయకులు మనుషులే కదన్నా.
అంటే అంటే నేనేమంటా అంటే అన్న, పాపము ఈ జనాల్ని అనడానికి లేదన్న, ఎందుకంటే వీళ్ళకి ఏదైనా సరే కొత్త కనిపిస్తే దానికి ఆకర్షితులయ్యి దాంట్లో పడిపోతున్నారు. నిజం నిజం, అది నిజమే. అవును, ఇప్పుడు ఎలా అంటే ఇంకొకటి, నాకు ఒకరు ఫోన్ చేసి చెప్పారు ఈ పుస్తకం వీళ్ళ పుస్తకాల్లో దెయ్యాలు ఉంటాయండి కదా, పుస్తకాలు బారేస్తే వచ్చి పట్టుకుంటాయండి, అట్టని చెప్తారా? ఆత్మలన్నా, పరమ ఆత్మలు ఉంటాయంటే ఆ పుస్తకాల్లో. నీకు ఎక్కడైనా ఇప్పుడు దెబ్బ తగిలింది అనుకున్న, హెడ్ ఏక్ వచ్చినా, లెగ్ పెయిన్ వచ్చినా, స్టమక్ పెయిన్ వచ్చినా, పుస్తకం పెడితే అక్కడ అతుక్కుంటది అంట. పుస్తకం అతుక్కుంటది, పుస్తకం అతుక్కుంటది. ఇంకొక పెద్ద కామెడీ ఏమంటే, నీకు తేలు గుట్టినా సరే ఆ పుస్తకం పెడితే అతుక్కుంటది. మరి నాకు అతుక్కోలేదని అడిగాను నేను. నువ్వు ఇంకా విశ్వాసం అవ్వలేదు, నీకు ఇంకా పూర్తిగా విశ్వాసం పెరగలేదు అన్నారు. 2 సంవత్సరాలు ఉన్నా దాంట్లో, ఒక్కరోజు గానీ అతుక్కోలేదు నాకు అన్న. ఇది పిచ్చి అనేది ఎంత పిచ్చికెళ్ళిపోయింది అంటే, ఆరోగ్యం బాగాలేకపోతే ఆడ ఆశ్రమంలో ఆయన ఫోటో ఉంటది అన్న, ఆయన ఫోటో ముందర వాటర్ బాటిల్ పెట్టి అందులోకి శ్రీ శ్రీ ప్రబోధానంద యోగీశ్వరులు, శ్రీ ప్రబోధానంద యోగీశ్వరులు అని రాసి పేపర్ లో ఆ చీటీని నీళ్ళలోకి వేసుకుని ఆ నీళ్ళు అవుతారన్న. నేను లైవ్ లో చూసానమ్మా, నువ్వు కావాల్సింటే ఎప్పుడైనా కనుక్కుని విజిటింగ్ వెళ్ళి చూడరా. అసలు ఈ ప్రబోధానంద హిస్టరీ ఏంటి, అతని ఇతను బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎలాగొచ్చాడు ఇలాగా? ఈయన ఇంతకు ముందు హోమియోపతిలో వర్క్ చేసేవాడు అంటమ్మా. ఫస్ట్ పెళ్ళైంది దీనికి, తర్వాత ఆమెతో విడిపోయాడు, ఆమెను వదిలేశాడు. ఇప్పుడు ఆమె ఏదో పని చేసుకుంటా బతుకుతా ఉంది ఆమె. తర్వాత 2 ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆమెకి ఇప్పుడు 3 కొడుకులేమో. తర్వాత ఇక్కడికి వచ్చి ఆశ్రమం పెట్టిన తర్వాత కొంచెం బాగా డబ్బుకి బాగా ఆర్థికంగా బాగా సంపాదించుకున్నారు. ఆశ్రమంలో పెట్టిన తర్వాత పాలిటిక్స్ లోకి వెళ్ళాలని కూడా ట్రై చేసినారు. భక్తులు ఓట్ కార్డులు, ఓటర్ ఐడీలు మొత్తం ఇక్కడ ఆశ్రమానికి మార్పించినారు. నన్ను కూడా అడిగారు, నీ ఓటర్ ఐడి, నీ అడ్రస్ మొత్తం ఇక్కడ మారిపోయాను. నేను చెప్పా, అరే నేను గ్రూప్ 1 సివిల్స్ కి ప్రిపేర్ అయ్యే క్యాండిడేట్ ని, నేను ఇక్కడ మార్పిస్తే రేపు పొద్దున నాకు లెటర్ వస్తే ఎట్లా ఎట్లయితుంది, నేను యా ఇవ్వను అని నేను చెప్పేసి కరాకండిగా. మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఇచ్చాడు, ఇంకొక అబ్బాయి కూడా ఇచ్చాడు. కనీసం మీకు ఏమన్నా బుద్ధి ఉందా, ఎందుకు ఇస్తున్నారు మీరు? వాళ్ళు ఏదో ఓట్ల కోసం మిమ్మల్ని అడుగుతున్నారు అంటే ఏంటి, నువ్వు గురుగారికి ఎదురు చెప్తావా? ఇప్పుడుకున్న మనం అనుభవించే కర్మజాలలో ఇంకా పెద్ద కర్మ మూడు కట్టుకుంటావా అంటారు అన్న. ఆమె ఎవరన్నా, ఆమె ఇంతకు ముందు తరుణ్ ను లవ్ చేసినప్పుడు సూసైడ్ చేస్తే చూడన్న, తరుణ్ అగర్వాల్ ఆమె ఎవరు? ఆర్తి అగర్వాల్ హీరోయిన్ అన్న. ఆర్తి అగర్వాల్ చనిపోయి ఆర్తి అగర్వాల్ ఆత్మ అక్కడ ఉందంటమ్మా. శోభన్ బాబు ఆత్మ కూడా అక్కడే ఉందంట. ఏం చేస్తున్నాయి ఈ ఆత్మలని అడుగుతుంది, ఈయన చెప్తే జ్ఞానం వింటున్నాయంట. నిజంగా వాళ్ళే చెప్తున్నా, బ్రహ్మం గారు కూడా అక్కడే ఉన్నారంట. బ్రహ్మం గారు కూడా, బ్రహ్మం గారు ఒక బుక్ లో అయితే ఏకంగా హైదరాబాద్ లో పెద్దమ్మ గుడి ఉంటుంది చూడన్నా, టెంపుల్, ఫేమస్ టెంపుల్ పెద్దమ్మ, తెలుసు తెలుసు. ఆమె బస్సులో ప్రతి పౌర్ణమికి వచ్చి ఈయన దగ్గరికి ఆ జ్ఞానం వెళ్ళిపోతుంది అంట. పెద్దమ్మ పెద్దమ్మ ఈయనే బుక్ లో రాశాడు. ఇవన్నీ నేను చెప్పిండేటివి నా ఓన్ మాటలు కాదు, మీకు కావాలంటే రిఫరెన్సెస్ చూపిస్తాను, ఏ బుక్ లో ఏముంది, ఈ పెద్దమ్మ విషయం ఎక్కడుంది, ఈయన యేసుక్రీస్తు ఇవన్నీ అన్నాడు, ఏ బుక్ లో ఏముంది అని చెప్తా అన్న. నాకు పేజీ నెంబర్తో సహా గుర్తున్నాయన్న అవి. అది మొత్తం నేను 90 బుక్లు, 100 బుక్లు చదివి నెల నెల నేను కూడా 200 ఇచ్చి, బుక్ 50 రూపాయలు బుక్ అయితే 100 రూపాయలు ఇస్తే 30 రూపాయలు తిరిగి ఇచ్చేవాళ్ళు కదా, ఇట్లాంటివి అన్ని చూసి చూసి ఆడ వారం రోజులు పడుకొని నిద్రలు చేసి ఆరోగ్యాలు ఏమి ఇంకా ఇంకా స్ట్రెస్ ఎక్కువయ్యి దాని నుంచి బయటకు వచ్చి ఏం చేయలేదన్నా. అసలు దాని నుంచి బయటకు వచ్చిన తర్వాత మామూలుగా ఇట్లా ఊర్లో ఒక మా పేరెంట్స్ ఇట్లా మామూలుగా మనం కొంచెం ఓల్డ్ నమ్ముతాం కదా నా పూజారులని వాళ్ళని వీళ్ళని, అట్లా ఒక నరసింహస్వామి పూజారిని అడిగింటే ఏం చెప్పినాడంటే, మనిషి మీ ఊరికి శివునికి అభిషేకం చేపించాను అమ్మ, తగ్గుతుంది అని చెప్పాడు. మేము ఉత్త శివునికి అభిషేకం చేపించామన్నా 400 పెట్టి అంటే ఆ పూజారి ఆ డబ్బులు కూడా వద్దన్నాడు, మేము ఇచ్చాం, నాకు ఆరోగ్యం బాగైంది అన్న. నేను చదువుకున్నాను అన్న, నాకు నాకు తర్వాత అర్థమైంది అంత ఇదంత నేను స్ట్రెస్ ఇవ్వన్నా, నేను అంతే ఆ పుస్తకాలు చదివి చదివి స్ట్రెస్ ఎక్కువైంది నాకు. అసలు మీరు మీరు ఎలా బయటకు వచ్చారు మరి ఇట్లాంటి దాంట్లో నుంచి? ఎలా అంటే ఒక్కొక్కసారి ఆ పుస్తకాలు చదివి 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 ఎక్కువ ఆలోచించి ఆలోచించి కళ్ళు తిరిగేవి నాకు, కళ్ళు తిరిగేవి. ఒకసారి ఒక సంఘటన జరిగింది అన్న, మీకు గుర్తుందా? మన ఈ ఏరియాలో అంటే వాళ్ళిద్దరు పేరెంట్స్ ఇద్దరు మ్యాథ్స్ టీచర్స్ వాళ్ళ పిల్లల్ని చంపేశారు చూడు, ఎక్కడ? తిరుపతిలో.
తిరుపతిలోనే అనుకుంటా అన్న, తిరుపతిలోనే ఎక్కడో వాళ్ళు దూరంగా ఉన్నారు, ఆమెకి శివుడు కనిపిస్తున్నాడని ఇదని కొంచెం ఇష్యూ జరిగింది అప్పుడు. ఆ సంఘటన చూసిన తర్వాత నేను కొంచెం రియలైజ్ చేయడం మొదలు పెట్టినానన్న, గోల్డ్ మెడలిస్ట్ అంటున్నారు వాళ్ళు చదువుకున్న వాళ్ళే, ఇంత అవివేకులైనప్పుడు నేను కూడా ఏమన్నా తప్పు చేస్తున్నానా అని ఆలోచించడం మొదలు పెట్టా. దాని తర్వాత నుంచి కొంచెం ఆ బుక్ లో ఉన్నటువంటి నెగిటివ్లు చూడడం మొదలు పెట్టా. అప్పుడు లాజికల్ గా ఆలోచించారు, లాజికల్ గా ఆలోచించా. తర్వాత నేను బాగా ఆలోచించి ఆలోచించిన తర్వాత నాకేం ఆరోగ్యమే బాగా, నేను బేసికల్ గా బెయిండ్ వచ్చేసి నాకు కొంచెం హెల్త్ బాగా అయితే చాలనుకునే తట్టుపోయిన నేను బిల్లు కొంచెం అట్లనే చెప్పారు నాకు. అదేలే ఏదో ఒక సమస్యలో ఉండే వాళ్ళు ట్రాప్ చేస్తారు. నాకేమి హెల్త్ ఏమి ఇంకా ఎక్కువైంది, తగ్గలేదు, ఏం ఏం మారింది, ఏమేం మారలేదు కదా అనుకున్నా నేను. అనుకుని అనుకున్న తర్వాత వీళ్ళ మైండ్ సెట్ ని అబ్జర్వ్ చేయడం మొదలు పెట్టినాను ఒక 3 మంత్స్. నేను వీళ్ళు ఏమైనా సరే అంత కర్మ ప్రకారమే, అంత ఆయన చూసుకుంటాడు, అంత ప్రబోధన అంత చూసుకుంటాడు. ఎప్పుడన్నా సండే రోజు అట్లా దొరికినప్పుడు ఆడ పని చేయడానికి పోతారు, సిమెంట్ మోయడానికి, ఇటీ పిల్లలు మోయడానికి, ఆశ్రమం కట్టడానికి. ఎంప్లాయీస్ ఏమంటే ఏమి సర్వీస్ చేస్తున్నాం మేము దేవుడికి. నాకు తర్వాత అర్థమైంది. తర్వాత వేరే అన్న ఒక అన్న ఉన్నాడు గుంటకల్లు జిలాన్ అని, ముస్లిం. ఈ త్రయ సిద్ధాంతం గురించి అప్పుడు నెగిటివ్ గా వీడియోలు పెడుతుంటాడు ఆయన. ఆయన కూడా పెడుతుంటాడు ఇప్పుడు, అంటే 2-3 ఇయర్స్ బ్యాక్ పెట్టేవాడు. నేను ఆయన నెంబర్ తీసుకుని ఆయనతో కాంటాక్ట్ అయ్యా. ఆయనతో మాట్లాడిన తర్వాత వీళ్ళ గురించి పూర్తి డీటెయిల్స్ చెప్పాడు. మేము 3-4 సార్లు వెళ్ళాం వాళ్ళ దగ్గరికి డిబేట్ కి, వాళ్ళు రారు పెరికొల్లు, వాళ్ళు అన్ని అబద్ధాలు చెప్తారు. ఖురాన్ గురించి వాళ్ళకి ఏం తెలుసు, మూస ఈయనంటాడు, యేసు ఈయనంటాడు అన్న. ఇప్పుడు ప్రబోధానంద రావణాసుడు, ప్రబోధానంద భార్య కూడా రావణాసుడు భార్య అంట. వాళ్ళందుకే వాళ్ళిద్దరిది ఫోటో మొక్కుతుంటారు. చూసావను అన్న? నాకు అంత దూరం తెలియదు, నేను ఊరినే నెట్ లో చదివి చెప్తున్నా. నేను వాట్సాప్ లో పెడతా చూడన్న ఫోటో, అది ఈ ప్రబోధానందది వాళ్ళ భార్య, ఈయనేమో రావణాసుడు, ఆయనేమో రావణాసుడు భార్య. మరి ఇది పిల్లలు మేఘనాథుడు, అదే ఇంద్రజిత్ మేఘనాథుడు. నాకు డౌట్ వచ్చింది అసలు, చాలా మర్చిపోయాను. నా 2 ఇయర్స్ మొత్తం మెంటల్ గా అప్సెట్ అయిపోయాను. ఇంకా పుస్తకాలు మొత్తం ఇచ్చేసాను వేరే వాళ్ళు, మా ఊర్లో ఎవరైనా సరే. నేను బయటకు వచ్చిన తర్వాత మా ఫ్రెండ్ గారికి ఇంకొకటి చెప్తే వాడు బయటకు వచ్చేసాడు. మా ఏరియాలో అన్న వీళ్ళ మాటలిని వాళ్ళు ఒక మనిషి ఏం చేసేవాళ్ళు అంట, అంటే వాళ్ళ పూర్వీకుల నుంచి పొలంలో ఒక దేవతకు పూజ చేసేవాళ్ళు అన్న. ఎస్పెషల్లీ కర్నూలు కల్చర్ లో ఒక భాగం అనమాట. కర్నూలు ఏరియాలో ఎలా అంటే ప్రతి పొలంలో ఒక చిన్న రాయికి బట్టలు కట్టి లేకపోతే మనం సున్నం పెట్టి ఒక పూజ చేస్తారనమాట. అంటే పాత దేవతలు పూర్వకాలం అంటే తాతల కాలం నుంచి అలానే చేస్తారు, ఆమె పంటను కాపాడుతుంది అని ఒక నమ్మకం అనమాట. అది కల్చర్ ఉంటే ఈ మంచి ఏం చేసినాడు, ఏంటి దేవత, ఈ దేవత లేదు దేవత లేదు అని మొత్తం పెట్రోల్ పోసి కాల్ చేసినాడు. ఆ మనిషికి ఒక 3 రోజులకే పిచ్చి పట్టేసి బట్టలు మొత్తం లేకుండా రోడ్ల మీద తిరగడం మొదలు పెట్టేశాడు ఆ మనిషి. తర్వాత మరి రియలైజ్ అయ్యి ఇంకా సిద్ధాంతం వద్దు అది వద్దని వదిలేసి మరి ఇప్పుడు మరి మామూలుగా కొంచెం ఇప్పుడు కోలుకుంటున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి సై సిద్ధాంతం అంటే తింకెట్టి తిట్టుకోకుండా కదా ఆయన, బూతులే ఇంకా మామూలు బూతులు కూడా కాదు. ఈ త్రయ సిద్ధాంతం వాళ్ళందరూ వీళ్ళకి మాత్రమే తెలుసు ప్రపంచ జ్ఞానం. వీళ్ళు ఎట్లా చెప్తారు తెలుసా అన్న? బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాదన్నా, పరమాత్మ అంటే ఏంటో తెలుసా? పర అంటే పక్కకుండేది, ఆత్మ అంటే ఆత్మ, ఆ ప్లస్ మా ఆత్మ, పరమాత్మ అంటే పక్కకున్న ఆత్మ. నీకు పక్కకున్న ఆత్మ ఎవరు? దేవుడు, ఆయనే పరమాత్మ అంటారు. అన్ని అన్ని ఇట్లాంటి తప్పుడు అంటారు. ఇప్పుడు ఇది విన్నది ఎట్లుంటది అంటేనా, బొంబాయి అనే పదం నుంచి బజ్జీ అనే పదం వచ్చింది. ఉదాహరణకి మీరు చూసుకోండి, దాంట్లో బాగుంటది దీంట్లో బాగుంటది, బజ్జీ బొంబాయి అంటారు. ఈ గొర్రెలు ఏం చేస్తారంటే అవునవునవును కరెక్టే కదా అంటారు. ఏదో పెద్ద జ్ఞానం అన్నట్లు వీళ్ళ బిల్డప్లు ఎదవ బిల్డప్లు చూడలేకపోయినాను అన్న 2 సంవత్సరాలు నేను. అవునవును, మీరు మంచి ఎక్స్పర్ట్ అండి, మీరు మంచి ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వండి, నేను ఛానల్ లో పెడతాను. చాలా మంది దీంట్లో చిక్కుకొని చాలా మంది బాధలు పడుతున్నారండి. అన్న మామూలు బాధలు కాదన్నా, ప్రతి మంత్ వెళ్ళి అక్కడ సభ్యత్వం అది ఇదని 2 అన్న డబ్బులు పోతే పోలన్న, 2000 కాకపోతే 200 కాకపోతే 300 పోని. కానీ మెంటల్ గా ఫ్యామిలీ సబ్సెట్ అవుతాయన్నా. అవును నిజమే. ఇంట్లో ఇప్పుడు అన్న ఎలా అయితే అన్న, ఎక్కడైతే కల్చర్ దెబ్బతింటాయో అన్న అక్కడ టెంపుల్స్ దెబ్బతింటాయన్నా. ఎక్కడైతే టెంపుల్స్ దెబ్బతింటాయో అక్కడ మ్యారేజ్ సిస్టమ్ దెబ్బతింటది, పండితులు దెబ్బతింటారు, మొత్తం సమాజమే నాశనం అయిపోతుంది. రూరల్ ఏరియాలో ఇండియన్ ఎకనామీ అగ్రికల్చర్ కి బ్యాక్ బోన్ మ్యారేజ్ సిస్టమ్ అన్నా. మొత్తం అధోగతి పాలైతుంది, సమాజమే చెడిపోతుంది వీళ్ళ వల్ల. నిజం నిజం.
వీళ్ళు ఎట్లుంటారంటే రంగనాయకమ్మ ఓ చెప్తుంది అనమాట. ఏమని చెప్తుంది అంటే రాముడు లక్ష్మణుడు పోయేటప్పుడు వాళ్ళ బట్టలు ఎవరు మసుకున్నారు అని. ఇలాంటి యదవలాజికులే వాడతారు వీళ్ళు అన్న. వీళ్ళంతా వీళ్ళే అన్న. వీళ్ళు ఎట్లా అంటే ఒక 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 సైకలాజికల్ గా ఒక ఇమేజ్ ఊహించుకుంటారు అన్న. అన్న అన్న వీళ్ళకి తెలుసు అన్న గొట్టం గారికి ఆడ రావణాసుడు సీతను బాగా చూసుకున్నాడని. వీడికి తెలుసు అన్న. వీడంటాడు ఏమంటాడంటే పొద్దున మాట్లాడే ఆయన అంటున్నాడు ఏమంటున్నాడు కూతుర్ని రేప్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా, కూతురు కడుపు చేసిన వాళ్ళు ఉన్నారు కదా, మరి వాళ్ళ సంగతి అంటే వాళ్ళ సంగతి ఏంటి అంటే తప్పు ఎవరు చేసినా చెప్తూ కొట్టాల. అదే వీడు చేసినా తప్పే, వాడు చేసినా తప్పే, ఎవరు చేసినా తప్పు తప్పే, అందుకోసమే వాడిని తప్పున్నాయా అని కాల్స్ పారేస్తున్నాం మేము. ఇప్పుడు అలా రేపులు చేసిన వాళ్ళు ఎవరు దేవుడిగా పూజించడం లేదు. మరి నువ్వు రేపులు చేసే వాళ్ళని అంటే నువ్వు పాశ్చాత్యం అడగా, మేము ఇంతకుముందు ఆ తప్పు చేసినాం, ఈ తప్పు చేసినాం, అది చేసినాం, ఇది చేసినాం, ఇటుకు వచ్చిన తర్వాత బాగేందని చెప్పుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇదే ఈ బైబిల్ లాగా ఇలాంటి వాళ్ళని అడుగు. ఇప్పుడు ఈయన ఏమంటున్నా అంటే మేము రాముడిని తక్కువ అనలేదే అంటే అంటే ఇది ఎట్లుంటది అంటే అన్న వీళ్ళు చెప్పేది, యో ఈ ఊళ్ళో నా పిల్ల మాత్రమే ఆ సంసారి అంటే అంటే మిగతా వాళ్ళందరూ చెడ్డోళ్ళు అని అర్థం వస్తుంది ఇండైరెక్ట్ గా. లేదు వాడు అలా చెప్తున్నాడు గానీ నేరుగా రాముడిని దూషిస్తున్నారు. ఇంకొంతమందితో కూడా మాట్లాడాను నేను. ఇల్లు అన్న ఇల్లు మొత్తం రాముడిని దూషిస్తారు. ఇంకొకటి ఏం తెలుసా, ఆయన స్వామిని కూడా దూషిస్తారు. ఇది ఎక్కడ ఆయన స్వామి ఎట్లా పుడతాడు కోతి ఆకారంతో వీళ్ళు రామాయణం రాసిండేది ఆర్యులు మన ద్రవిడీయులని తప్పు చేయడానికి ఇది రాశారు అని ఈ తమిళనాడు ఆర్య ద్రవిడీయన్ తీరు తీసుకొచ్చి పెడతారు ఇక్కడ. పెరియారు పెరియారు సిద్ధాంతం పెరియారిది అన్న. పెరియారే చెప్పాడు అన్న. ఏమని చెప్పాడంటే మన కొప్పు స్వామి అన్న వల్ల ట్వీట్ చేశాడు ది పీపుల్స్. ఏమని చెప్పాడు అంటే వీళ్ళు కొంతమంది నాయకులు పిల్లల్ని తాకట్టు పెట్టడానికి కూడా వెనకారు అని అన్నమలై కోట్ చేశాడు ఈ విషయం గురించి. అంటే అంటే వీళ్ళు ఎట్లా అంటే ఈ ప్రసిద్ధాంతం వల్ల ఆయన ఏం చెప్తే అదే నా లాజిక్లు ఎక్కరు అన్న. ఎక్కడైతే మనిషి యొక్క లాజికాలిటీ అనేది దెబ్బతింటుంది అంటే వాడికి మూర్ఖుడికి తేడా ఏముందన్నా. అంతే కదా, ఒక జంతువుకి ఇప్పుడు అక్కడ దాదాపు ఇంతకుముందు 12,000, 13,000, 20,000 దాకా ఓట్లు ఉంటే జేసీ దివాకర్ రెడ్డి గారు తీపించారు ఓట్లు కూర్చొని టీడీపీ హయాంలో శ్రీకాకుళంలో కర్నూలులో పత్తికొనలో లేకపోతే అనంతపూర్లో గుంటకల్లో మన హైదరాబాద్ లో తెలంగాణలో ఎక్కడెక్కడ ఉన్న ఓట్లు మొత్తం తాడిపత్రికి చేపించుకున్నారన్న. వీళ్ళు ఏమవసరం ఆధ్యాత్మికత చెప్పేటోళ్ళు ఆధ్యాత్మికత చెప్పాలా, ఓట్లను మొత్తం చేపించుకోవాల్సిన అవసరం ఏముంది అంటే బలాన్ని చూపించుకోవడానికి. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఎవరో ఒకరు గెలిచి ఎమ్మెల్యే అవుతారు, వీళ్ళంతా వాళ్ళ కింద బానిసలుగా చేయాలి. ఇప్పుడు ఈ జేసీ దివాకర్ రెడ్డితో ఈ గొడవ ఏంటి వీళ్ళకి? జేసీ దివాకర్ రెడ్డి గారితో గొడవ ఏంటి అంటే వీళ్ళు రెండు ఆస్పెక్ట్ లో చెప్తారన్న. జేసీ దివాకర్ రెడ్డి ఏమో ఫండ్ అడిగాడు, ఈయన ఈమన్నాడు, అందుకోసమే గొడవ అని వీళ్ళు చెప్తారు. వాళ్ళు ఏం చెప్తారు అంటే వీళ్ళు ఎక్కడెక్కడ ఉన్న ఓట్లు మొత్తం తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టుకుని ఇక్కడ నుంచి రాజకీయంగా ఎదగాలని చూస్తున్నారు. అది ఎంతైనా సరే ఇప్పుడు ఒకటే నియోజకవర్గంలో ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుద్ది కదన్న. అవునవును. ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న ఊళ్ళో ఓట్లను తీసుకుని వచ్చి భక్తి పేరుతో నువ్వు ఇక్కడ చేపించుకుని నువ్వు 20,000 ఓట్లు నీకు ఇక్కడ పడితే వేరే పార్టీకి నువ్వు వేపిస్తే ఒకళ్ళ పార్టీకి లాస్ కదా. అంతే లాస్ కదా. కాబట్టి వాళ్ళ వర్షం వచ్చేసి అది. తర్వాత ఇప్పుడు ఇంకొకటి, ఇది ఒకసారి ఖురాన్ గురించి ఇలా చెప్తున్నారని ముస్లింలందరూ వచ్చి తనబోయారంటే చాలా మంది, అదే దాని గురించి తెలుసా అంటారన్న కొంతమంది. ఇంకోటి ఏమి అంటే దాంట్లో ఉన్న కొంతమందికి ముస్లింలు కూడా ఆ ముద్ర పెట్టుకుని అది చదువుతారు, ఈయన చెప్పిన గ్రంథాలు చదివేటోళ్ళు ఉన్నారు. అది అంతలే కొంతమందిలే కానీ కొంతమంది. నేను ఒక లైవ్ లో చూశాను ఒక సంఘటన. నేను ఇంతకుముందు ప్రచారానికి వెళ్ళా వీళ్ళతో పాటు, సండే సండే ప్రచారానికి ఊర్లో తిరిగేటోళ్ళు. వెళ్ళింటే ఒక ముస్లిం ఆమె ఇలానే పెట్టుకుని ప్రచారం చేస్తుంటే ఒక ఆయన అడిగేశాడన్నా, తిట్టి పాడేశాడు, ఏంటి కథలు పడుతున్నావా నువ్వు, ఊపినే నువ్వు మొత్తం పేరు తీస్తున్నావు, నువ్వేమన్నా ఇలా ఉంటే నువ్వు ఇంట్లో కూర్చొని నువ్వు ఇంట్లో ఎవరు తెలియకుండా చేసుకో గానీ మొత్తం అందరు చెడ్డ పేరు అనేలా తిట్టేశాడు ఆయన. నాకు అనిపించింది మంచిదే చేశాడు ఆయన అప్పుడు తిట్టి అని. అన్నా ఇప్పుడు నేనేమంటా అంటే అన్న, ఎవరి మత విశ్వాసాలు వల్ల అన్నా. ఇప్పుడు మీరు మీరు మీకు ఒక విశ్వాసం ఉంది సిద్ధాంతం వల్లకి, మీరు ఒక విశ్వాసం ఉంది, మీ మత విశ్వాసాన్ని మీరు ఫాలో అవ్వండి అంతే తప్ప మీరు రాముడు చెడ్డోడు, రావణాసుడు గొప్పోడు, సీతని అన్న ఇల్లు కాదన్నా. ఇది ఇది ఏం లాజిక్ అన్న, రావణాసుడు
సీతని ఆయనకి ఇచ్చాడంట ఎవరికి జనక మహారాజ్ జనక మహారాజ్ ఇతను నాకు తెలిసి ఇవన్నీ ఇతనికి ఇన్ని కథలు రాసే అంత టాలెంట్ కూడా లేదు ఇవన్నీ జైన రామాయణంలో కథలు ఈయన చెప్తున్నాడు ఏమన్నాడంటే అది ఈ రామాయణంగా జైన రామాయణం అంట జైనిజం ఎప్పుడు వచ్చింది 520 వచ్చింది అవును జైన మతం అనేది వచ్చేసి అప్పుడు 520 వచ్చింది వర్ధమాన మహావీరు అంతకు ముందు నుంచి వృషభనాథుడు వల్ల దివిలో చేసుకున్న సరే ఒక 580-600 వచ్చింది మరి రామాయణం ఎప్పుడు వచ్చింది అంతకంటే పూర్వమే వచ్చింది అవునవును వీళ్ళు ఏంటంటే రామాయణాలు ఎన్నో ఉన్నాయి మేము జైన రామాయణాన్ని ప్రామాణికంగా తీసుకుంటామని అర్థం తిరుగుతారు అన్న 1750 1312లోనే మహాజానపద దగ్గర కురుసు పాంచాలాసు పాండవాసు వీళ్ళందరూ అప్పుడే వర్ధిల్లింది సమాజం అది దాదాపు 1000-1500 డిఫరెన్స్ వస్తుంది నిజం మొన్న ఆయన చెప్తున్నాడు ఎంత పర్ఫెక్ట్ చెప్తున్నాడంటే మీకేం తెలుసు అండి మీకు తెలియని విషయం ఒక విషయం చెప్తున్నా సీతని జనక మహారాజ్కి ఇచ్చాడంట రావణాసుడు వీడికి ఎట్లా తెలుసు అన్న అంత పర్ఫెక్ట్ గా చెప్తున్నాడు ఈయన ఏమన్నా పరిశోధన చేశాడా నిజానికి రామాయణాన్ని భ్రష్ట పట్టించిన కథల్లో నెంబర్ వన్ జైన్లేనండి బౌద్ధులు జైన్లు ఫస్ట్ జైన్లు జైనులను చూసి బౌద్ధులు ఈ జైనులంత దరిద్రులు వీళ్ళంత దేశద్రోహులు ఎవరు లేరు ఇప్పుడు సైలెంట్ గా కుక్కిన పేర్లాగా ఉన్నారు కానీ వీళ్ళు చేసిన డ్యామేజ్ ఎవరు చేయలేదు ఇప్పుడు ఈ జైనులు రాసిన రామాయణాన్ని పట్టుకునే మొత్తం అందరూ కూడా ఇలా ఊరేగి కొత్త కుంపట్లు పెట్టుకుని రాముడిని విమర్శిస్తా ఉన్నారు అన్న ఈ కొత్త కుంపట్లు పెట్టి దాచుని చూసావన్నా ఎక్కువ కాలం ఉండదన్నా ఎక్కువ కాలం ఉన్నా లేకపోయినా డ్యామేజ్ జరిగిపోతుంది డ్యామేజ్ జరిగిపోతుంది ఇంతకు ప్రబోధనంద బతుకున్నప్పుడు వీళ్ళు ఎగరడం మామూలు ఎగరడం కాదన్నా ఇప్పుడు ఇంకా ప్రతి ఇప్పుడు సైలెంట్ కదా ఆయన చనిపోయాడు ఆయనే హార్ట్ ప్రాబ్లం ఏమో వచ్చి ఆయనే లోపల స్టంట్లు వేయించాడు కామెడీ ఏమో తెలుసా నేను చనిపోయిన తర్వాత 5 రోజుల లోపల వేస్తానేమో అట్లే సేవాన్ని అట్లే పెట్టండి అని చెప్పాడంట ఆయన అంటే ఆయన యశువు ప్రభులాగా ఆయన ఊహించుకుని ఆయన చేస్తే లేకపోతే భుంచేయండి అని చెప్పినారు లేడు భుంచేసినారు వీళ్ళదంతా ఒక ఒక అయోమయం అన్న వీళ్ళది మొత్తం ఆయన ఏం చెప్తే అన్న ఇప్పుడు మనల్ని ప్రశ్నిస్తారు ఏమని ఆంజనేయ స్వాముడు ఉన్నాడా రాముడు అంత పెద్ద బాధ ఎట్లేసాడు అని మరి ఆయన ఎందుకు ప్రశ్నించదు ఏమని కృష్ణుడి ఆత్మ యేసు ప్రభులకి ఎట్లొచ్చింది యేసు అన్న యేసుతో పాటు సిలువేసినోడిని సిలువేసినోడు చనిపోయిన తర్వాత వాడు కోతులక్క యేసు ప్రభుకి సేవ చేసినాడంట కోతుల యేసు ప్రభుకి పనులు తెచ్చిచ్చి అది తెచ్చిచ్చి ఇది తెచ్చిచ్చి ఇద్దరు అడవిలో సేవ చేసుకున్నారంట మరి ఆయన అడగచ్చు కదా ఆయన భగవంతుని అవుతారము ఆయన తప్పులా చెప్తాడు ఆయన ఏమన్నంటే మనకి ఏమన్నా ఒకటి కీడు జరుగుతుంది వీళ్ళు చెప్పేటివన్నీ ఇదేనా బ్రహ్మం గారు చెప్పినామంటున్నారు కదా నిరూపించమని ఓపెన్ డిబేట్ పెడదాము ఏముంది TV9లోనో TV5లోనో మహా న్యూస్ లోనో అందరిని పిలుద్దాము శివశక్తిని పిలుద్దాము హిందూ జనశక్తిని పిలుద్దాము కేడిఆర్ ని పిలుద్దాము రాధా మనోహర్ దాస్ ని పిలుద్దాము అందరిని పిలిచి ఓపెన్ డిబేట్ పెడతాము పెడతాము ఫోన్లో 4 క్వశ్చన్లు అడుగుతారంటే దండం పెట్టి స్వామికి ఇంక సమాధానం నేను చెప్పలేనని చెప్పి వెళ్ళిపోతున్నారు రా అన్న నీ నా వయసు 20 సంవత్సరాలు ఉన్నప్పుడే నేను ఎట్లా పడితే ఎట్లా మాట్లాడాను అన్న వాళ్ళని 3 సంవత్సరాల క్రితమే నాకు ఇంకా అప్పుడు ఇంకా ఈ పిల్ల నాయలు వీడు అన్నప్పుడే నేను బాగా మాట్లాడినా ఏంటి ఇదంతా పంచాయతీలు ఇవన్నీ మీకు క్లారిటీకి చెప్పండి ఇప్పుడు కూడా నేను వీళ్ళ దాచి ఎవరన్నా కనపడితే అది చిన్న 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 చిన్నది గెలికి మాట్లాడతా వీళ్ళ వల్ల చెడ్డపేరు అన్న హిందూ మతానికి చెడ్డపేరు ఇప్పుడు ఊర్లో రాముడు తిరగడం జరిగితే వీళ్ళు అంటారు రాముడు పిల్లల్ని అడుగులు పంపించాడు అలాంటి రావణుడికి ఇల్లు పండుగ చేస్తారు అంటారు ఈ నాయనలు ఇప్పుడు రావణాసుడు అంత సంసారం అయినప్పుడు మీరు ఇంట్లో పెట్టుకోండి అయ్యా పూజ చేసుకోండి పలాభిషేకం చేసుకోండి పరమాన్నం పెట్టండి పలావు చికెన్ మటన్ మీ ఇష్టం వచ్చింది పెట్టుకోండి మాకు సంబంధమే లేదు మేము మీ మాటకి ఎదురు చెప్పము మేము మీ జోలికి రాము కానీ ప్రతిసారి వినాయకుడు ఏనుగు శివుడికి ఎట్లా పుట్టినాడు తెలియదా రాముడు ఎట్లా గొప్పోడైతాడు రాముడు ఎట్లా ఏకపత్ని వ్రతుడు ఈ యథకారము తప్పంటా ఉన్నాం అవునవును ఈ యథకారం మాటలే తప్పుగా అవును అంటే వాళ్ళది ఏంటంటే ఆల్రెడీ ఉన్న మతాన్ని దేవుల్ని విమర్శించిందే వీళ్ళు కొత్తదాన్ని ఎస్టాబ్లిష్ చేయలేదు కదా
ఇల్లు ఏమంటారంటే మొదటిసారిగా మూడు ఆత్మల గురించి వివరించి చెప్పింటే మా ప్రబోధానందని అన్నాడు ఈయన. మా మా మామతో పాతకాలం బుక్లు ఉన్నాయి, అందులో ఒక బుక్ చదివింటే దాంట్లో అప్పట్లోనే ఆత్మ జీవాత్మ ఈ పరమాత్మ అనే విషయాలు అప్పట్లోనే చెప్పినారు. కర్మ ఆదరణ కర్మ ఆ కర్మ ఈ కర్మ అని. అదే ఇప్పుడు కనుకొని చెప్పేది ఏముంది? అదే నేను ఈ మధ్య ఈ డిబేట్ కూడా చేశాను ఒకరితో, అసలు ఆత్మ పరమాత్మ జీవాత్మ ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి కదా, ఈయన కనిపెట్టేది మళ్ళీ కొత్తగా. మరి నేను అదే అంతెందుకు, ఈయనకు ఈ పాత బుక్లు ఓల్డ్ బుక్లు నా దగ్గర, నేను దాంట్లో కూడా చూసా. ఇంకొకటి కర్మ ఎన్ని రకాలు, ప్రారంభ కర్మ ఆగమిక కర్మ అనేటివి కూడా రాశారు వాళ్ళు. కొన్ని పాత పుస్తకాలు పెట్టుకుని కాపీ చేస్తాడు. నేను ఇవన్నీ చదివా కదా, నాకు అవన్నీ తెలుసు. నేను అడిగితే చేతులు ఎత్తేస్తారు. మొట్టమొదటిసారిగా ప్రపంచంలోనే కర్మ నాలుగు రకాలు అని విభజించినది మన గురువే నేనే అని ఈయనే రాశాడు బుక్ లో. ఈయన కంటే ముందు, ఈయన పుట్టుక కంటే ముందునే బుక్లు రాసి నేటి పబ్లిక్ అప్పటి పుస్తకాల్లో కూడా ఉన్నాయి. ఈ ప్రారంభం అంటే ఏంటి, ఆదరణ అంటే ఏంటి అని. అది మన సంస్కృత గ్రంథాల్లో ఎప్పటి నుంచో ఉంది కదా అన్నా. ఈయన ఎట్లా అంటే అన్నా, అసలు కొన్ని కొన్ని కథలు ఉన్నాయన్నా, సత్యాన్వేషి కథ అని ఒక కథ ఉంటది. అసలు కథలు అంటే ఉన్నాయి. ఒక సినిమా స్టోరీని అట్లా ప్రింట్ దింపుతాడు అన్న మంచి రైటర్ గిల్ పోయింటే మన జేకే రోలింగ్ ఇంకా అట్లా పోతే సతీష్ చంద్ర ఇలాంటి పెద్ద పెద్ద రైటర్ మొత్తం కింద పడుకోవాలా. ఇది రియలైజ్ అవ్వాలి మనం. గొప్ప రచయిత, గొప్ప కవి, గొప్ప వక్త మన తాడిపత్రిలో పుట్టడానికి గర్వపడుతున్నాం అని దాన్ని తప్పుగా వాడారు. నువ్వు అలాంటి కథలు రాసి రాజమౌళికి ఇవ్వాలి, లేకపోతే రాజమౌళి వాళ్ళ నాన్నగారికి ఇవ్వాలి, మంచి సినిమాలు వస్తాయి. అంతేకాదు ఏమి లేనున్న ప్రజల దగ్గర రుద్ది వాళ్ళతో నెల నెల 200 ఇప్పించుకుని ఆశ్రమానికి రప్పించుకుంటే ఏం వస్తుంది? అంతే అంతే. అంటే ఇప్పుడు వీళ్ళ సంస్థ యొక్క ఉద్దేశం ఏంటి అంటే ప్రజల్ని బానిసలుగా చేసుకుని వాళ్ళతో పవర్ డబ్బు అన్ని కూడా ఎంజాయ్ చేయడం అంతేనా? ఆయన ఉద్దేశం ఏంటి అంటేనా, నాకు ఒక ఆయన చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే, నేను ఒక నెంబర్ ఉన్నాను, నాతో ఒక నెంబర్ చెప్తా. ఫస్ట్ లో స్టార్టింగ్ లోనే వీళ్ళ గురించి ఫైట్ చేసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు తాడిపత్రిలో. ఆయన వచ్చేసి హ్యాండిక్యాప్డ్. వీళ్ళ గురించి మాట్లాడంటే వీళ్ళందరూ కలిసి దొంగ కేసు పెట్టేశాను ఆయన మీద. ఆయన చెప్పాడు, ఆయన ఏం చెప్పాడు అంటే, వీళ్ళు ఈయన త్రై సిద్ధాంత ఫౌండర్ అప్పట్లో కొంచెం ఆ ఏరియాలో నక్సలైట్ లో నాకు అట్లా కొంచెం పరిచయాలు ఉండేటువంట. అప్పుడు అప్పట్ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చెప్పేవాళ్ళంటే ఈయన నేను జ్ఞానం చెప్తాను, నేను నాకు ఎవరికి తెలియని విషయాలు తెలిసి నేను కొత్త కొత్త జ్ఞానం చెప్తాను ప్రజలకని. అట్లా ఆ ప్యాషన్ ఉండి బట్టి ఏదో చెప్పినాడు, ఒక నలుగురు నమ్మడం మొదలు పెట్టినారు. అట్లా అది కొంచెం పెద్దగా అయింది అన్న. ఏమీ లేని బొగడ నిత్యానంద స్వామికి శిష్యులు ఉన్నారన్న ఇప్పుడు. బెస్ట్ నేను మాట్లాడితేనే, మా డిగ్రీ చదివే రోజుల్లో నీకెంత తెలుగుందిరా, నీకెంత తెలుగుందిరా అనేటోళ్ళు. ఏం తెలియని నేనే ఏదో ఒక 4-5 పుస్తకాలు చదివి మాట్లాడతానే జనాలు అట్లా అనుకునేటోళ్ళు. నేను ఒక 100 పుస్తకాలు చదివి ఒక పుస్తకం రాయడం ఏముంది గొప్పతనం? అంతే కదా. ఇప్పుడు ఇప్పుడు అన్న ఇప్పుడు నువ్వు వీడియోలు చేసావున్నా, అదే వీడియో అలాంటి వీడియోలు ఏం చేయకోకుండా కాసేపు బట్టలు కట్టుకుని ఒక చిన్న ఆశ్రమం పెట్టి నువ్వు అదే బుక్స్ రూపంలో పబ్లిష్ చేస్తే నీకు కూడా భక్తులు వస్తారు. ఖచ్చితంగా వస్తారు. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అని 108 సార్లు చేయడం వల్ల అహం అంటే నీలో ఉన్నటువంటి అహం పోతుంది, బ్రహ్మ అంటే బ్రహ్మ నీకు తోడు ఉంటాడు, ఏదేదో చెప్తే అయిపోతుంది. నీవే నిజే, నేను చెప్పింది కరెక్ట్. వీళ్ళు అన్నా వీళ్ళు అంత ఎట్లా అంటే అన్నా, ఒత్తు లేని దగ్గర ఒత్తు పెడతారు, ఒత్తున్న దగ్గర ఒత్తు దగ్గర కొడతారు. అయితే ఈ పుస్తకాలు చదివి నాకు నవ్వు కాదు. వీళ్ళు వీళ్ళు తెలుగుతాయి, కనీసం తెలుగు వ్యాకరణం కూడా రాదు వీళ్ళకి. అసలు ఈయన చెప్పాడు ఒక పెద్ద జ్ఞానము, ఆవు ఆవు ఏమో ఆవేమో మాంసాహారము, ఆవు పాలేమో శాకాహారం అంటే అందరు క్లాస్ కొట్టినారన్న. అవి ఈ లాజిక్ మాకు తెలియదు అని. ఇది ఎవరికి తెలియని జ్ఞానం అంట వీళ్ళు చెప్తారు. ఎందుకు మనం పూజ ఆకులు? మీకు ఆదినారాయణ గారు తెలుసా? ఎవరన్నా? ఇదే ఈ త్రైత సిద్ధాంతం. అక్కడ ఆయన పెద్ద ప్రశ్న కదా, ఆయన టీచర్ కదా, ఆయన ఆదినారాయణ టీచర్. ఏమో తెలియదు, టీచర్ గుర్తి అనుకుంటా ఆయనది ఆదినారాయణ. హిందూపురం. హిందూపురమా? పేరు చెప్పన్నా.
అదే ఆయన కూడా ఇదే త్రైత సిద్ధాంతంలోనే ఉండాలే. అదే నేను మాట్లాడాను, అదే తెలుసేమోనని. సర్లేండి, అయితే మీరు మీకు ఇంత నాలెడ్జ్ ఉంది కదా, అంటే దీని గురించి ఇప్పుడు మళ్ళీ నేను చదివి నేను నాలెడ్జ్ తెచ్చుకోవడం అంత వేస్ట్. ఇంకా మీరు కొన్ని ఆడియోలు చేసైనా పంపించండి, లేదంటే వాళ్ళ నెంబర్లు అన్నీ ఉంటాయి కదా మీ దగ్గర. ఇంతకు ముందు అదే ఈ తైర సిద్ధ బుక్ లో కూడా అన్ని నెంబర్లు ఉన్నాయి కదా అందరివి. పిడిఎఫ్ లో ఉన్నాయి కదా నెంబర్లు, వాళ్ళతో మాట్లాడి నాకు రికార్డింగ్ లైన్ ఇవ్వండి. అంటే ఇప్పుడు నేను మళ్ళీ అంత నాలెడ్జ్ తెచ్చుకొని డిబేట్లు చేసి కరెక్ట్ గా రాకపోవచ్చు. నేను ఈ విషయం ఇంతకు ముందు 2 సంవత్సరాల క్రితం శివశక్తి వాళ్ళతో మాట్లాడినట్లు కూడా నాకు గుర్తుంది. నేను చెప్పా రాధా మనోహర్ దాస్ ప్రభు కూడా చెప్పా. రాధా మనోహర్ దాస్ ప్రభు అంటే నేను తిరుపతిలో చదివేటప్పుడు నేను ఇస్కాన్కి డివోట్ అయ్యాను. తర్వాత తర్వాత జపం దీపం చేసేవాడిని, కొంచెం బాగా మంచిగా ఇంకా వేరే గ్రేవి లేకుండా ఇంకా కొంచెం బాగానే ఉన్నాను. నేను అప్పుడు రాధా మనోహర్ దాస్ ప్రభు కూడా చెప్పా ఈ విషయం. ఇవన్నీ ఎన్ని రోజులే నాన్న ఇవన్నీ వెళ్ళిపోతాయి అన్నాడు ఆయన. వీళ్ళంతా పెద్ద వ్యాపారం అన్న అదంతా నీకు పెద్ద పెద్ద కామెడీ చెప్తుంది కదా. మా ఊర్లో ఇన్ని రోజులు ఇలానే ఏంటి ఏమనుకున్నావు త్రయ సిద్ధాంతం అంటే, నేను ఆ జ్ఞానం చెప్పిన తర్వాత నేను సిక్స్ కొట్టమంటే ఆడ విరాట్ కోహ్లీ సిక్స్ కొట్టినాడు అన్నారన్న. నాకు కూడా ఏం చెప్పారంటే వీడియోలు పెడితే ఆయన విమర్శించిన వాళ్ళందరూ అడ్రస్ లేకుండా చచ్చిపోయారు, ఒకడు తిట్టాడు ఆయన్ని పడుకున్నాడు ఉదయం కదా చచ్చిపోయాడు, ఇట్లా రకరకాలుగా నాకు కూడా ఫోన్లు చేసి బెదిరించారు. వీళ్ళు గ్రంథాలు ప్రచారం చేసేటప్పుడు వీళ్ళ వీళ్ళ గ్రంథాలు ఏంటో కొన్ని ఆత్మలు తిరుగుతాయంట సూక్ష్మాలు. సూక్ష్మం అంటారు వీళ్ళ ఆత్మ అంటారు. ఎవరైనా సరే వీళ్ళని దూషించినా వీళ్ళ గురువు గారిని దూషించినా పక్కనున్నటువంటి సూక్ష్మాలకి కోపం వచ్చి వీళ్ళు లారీలో పోయేటప్పుడు లారీని ఎత్తి కొట్టడమో బస్సు ఎత్తి కొట్టడమో వీళ్ళని చంపేయడమో చేస్తాయంట. లారీలు ఒక చిన్న లారీలు బస్సులు ఎందుకు నేరుగా మనిషిని చంపే శక్తి లేదా ఏమో అంటే అన్న నాకు అనిపించింది ఇండైరెక్ట్ గా వీళ్ళంతా ఒక తాలిబాన్ అయితే కదన్న ఇదంతా. అవును, ఇప్పుడు సమాధానం చెప్పుకోలేక ఇలా మనుషుల్ని భయపెట్టడం దాడులు చేయడం ఏంటి ఇదంతా అన్న. వీళ్ళ తాతలు డిబేట్ కానీ ఒక 3 పుస్తకాలు ముందర పెట్టుకుని మనం మాట్లాడితే నోట్లో పస కూడా రాదు, పస కూడా రాదు వీళ్ళకి. అవును, ఒక 3 పుస్తకాలు మోసేది కృష్ణుడిది యోసేది ఆయనకి మచ్చుంది నాకు మచ్చుంది కృష్ణుడు అన్న. కృష్ణుడికి ఎప్పుడు తెచ్చిపోయినాడు అన్న, యేసు ప్రభు ఎప్పుడు తెచ్చిపోయినాడు, వాళ్ళిద్దరికి మచ్చుందంట, ఈయనకి నా కాలుకి మచ్చుందంట, నా ఈ మీద మచ్చుందంత మాత్రం నేను ఎన్టీఆర్ కుట్టినట్లు అన్న. ఏంది మాట్లాడతారన్నా అన్న. ఇప్పుడు మనము గొప్ప వ్యక్తుల నుంచి ఆదర్శం తీసుకోవాలన్న. ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారు అంటే గొప్ప వ్యక్తి, అలాంటి వ్యక్తుల నుంచి మనం ఆదర్శంగా తీసుకోవాలి. కృష్ణుడు అంటే మనం కృష్ణుడిలో నుంచి మంచి గుణాలను తీసుకోవాలి. నువ్వు దాన్ని తీసుకోవడం మొదలుపెట్టి నేను వాళ్ళు ఒకటే అంటే వీళ్ళ వీళ్ళ ఉద్దేశం వీళ్ళ సొంత కంపెనీ పెట్టుకోవడమే కానీ పాత కంపెనీల్ని పైకి తీసుకురావడం కాదు కదా. కృష్ణుడికి వైట్ గడ్డం పెట్టి మొత్తం తెల్ల హెయిర్స్ పెట్టి ఫోటో ఏమంటే కృష్ణుడు 80 సంవత్సరాల వయసులో ధ్యానం చెప్పినాడు కాబట్టి అట్లా పెట్టినామంట. యజు ప్రభుకి కూడా తెల్ల గడ్డము అది మొత్తం. ఈయనగా చచ్చిపోయే లోపల యజు ప్రభు బొమ్మ వేస్తానని చెప్పినాడు, మరి లాస్ట్కి నేను యజు ప్రభు నన్ను కూడా చెప్పేసినాడు. అసలు మామూలు క్యారెక్టర్ కాదు ఇది, ఇది ఒక సైన్స్ ఫిక్షన్ సినిమాలో కూడా సరిపోదేమో. అవునన్నా నేను చెప్పాను కదా, జేకే రోలింగ్ లాంటి పెద్ద పెద్ద హ్యారీ పోటర్ లెవెల్ రాసినటువంటి నావల్స్ కూడా పనికిరావు ఈ మనిషి రాసిన నావల్స్. సత్యాన్వేషి కథ అని ఒకటి ఉంది అన్న కథ, అబ్బా అసలు అది ఇంకనే ఎట్లా అంటే మంచి నావల్ అన్న, అది మంచి నావలిస్ట్ ఆయన. వీళ్ళని గొర్రెలు వేసి ఆడుకున్నాడన్న. జీజస్ చెప్తారు చూడి, నేను తప్పిపోయినా ఇజ్రాయిల్ గొర్రెల కొరకు మాత్రమే వచ్చిరని. అట్లా ఈయన కూడా అంతే, నేను చచ్చిపోయా నేను 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 ఇట్లా బుద్ధి లేని మీ తెలుగు గొర్రెల కొరకు మాత్రమే వచ్చిరని చెప్పాడు ఇండైరెక్ట్ గా. మొత్తం ప్రపంచం మొత్తం త్రయత సిద్ధాంతం అవుతుందంట, ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తం త్రయత సిద్ధాంతం అవుతుందంట. అబ్బా వద్దులేనా ఏదేదో చెప్పి డేంజర్ అయితే బ్రహ్మకుమారి బ్రహ్మ అంతే అన్న ఇండైరెక్ట్ గా ఇంచుమించి అంతే.
బ్రహ్మకుమారి ఇంటర్నేషనల్ వీళ్ళు ప్రస్తుతానికి లోకల్ అయితే అంతే. బ్రహ్మకుమారి ఇంటర్నేషనల్ ఇంతకు ముందు నాకు ఒకటి బ్రహ్మకుమారి ఎవరు తగిలిండి, నేనే శివం అదేదో రాస్తుండే చిన్న పేపర్ లో తిరుపతిలో బ్రహ్మకుమారి పక్కన ఇస్కాన్ ఉంటది తెలుసు, ఎదురెదురుగా ఉంటది అండి, ఎదురు పక్కన పక్కన ఉంటది. వెళ్ళేటప్పుడు ఒకసారి అట్లా అడిగేద్దామని లోపలికి పోయింది, లోపలికి పోయింటే అక్కడ ఒక ఆయన ఉండే, ఆయనతో మాట్లాడితే ఏమో ఆయన అన్నాడు ఏదో అప్పుడు ఏదో కొద్దిసేపు మాట్లాడినాం. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు అంటే మామిడి పండు నుంచి వచ్చి ఉండేది మామిడి పండు అవుతుందా సీతారాం పండు సీతాఫలం అవుతుందా అన్నాడు, మామిడి పండే అవుతుంది అని చెప్పిన. అదే విధంగా మనిషి కూడా అంతే, మనిషి కుక్క జన్మ పండు జన్మ ఆ జన్మ ఈ జన్మ ఎత్తడు అన్నాడు. అవునవును, ఇవన్నీ లాజిక్లన్నీ నేను కూడా చాలా డిబేట్లు చేసి అయిపోయింది వాళ్ళు. అంటే నేను అడిగా అన్న 1940 భారతదేశం జనాభా ఎంత అన్నా అని అడిగా, అంటే 50 కోట్లు ఉంటుంది అన్నాడు. మరి ఇప్పుడు ఎంత అన్న, 150 కోట్లు అంటే మరి 100 కోట్ల మంది ఆడబండుకున్నారన్న ఈ రోజులన్న, ఇంకా నోట్లో నుంచి పచ్చ రాలేదు. ఇంకా నీకు బాగానే తెలుగు ఉంది, మనం ఒక రోజు మాట్లాడదాం, ఒక రోజు కూర్చొని మాట్లాడదాం అన్న నాకు అర్థమైంది డమ్మి క్యాండిడేట్ అని. మంచి ప్రశ్న లేదు, వీళ్ళు ఎలా అంటే అన్న మనం మాట్లాడినాం అనుకున్నా కొంతవరకు మాత్రమే సమాధానం చెప్పి మనం సమాధానం చెప్పలేము రా, వీడి స్పీడ్కి మనం తట్టుకోలేము అన్నప్పుడు ముందు మాకంటే పెద్దలకు చెప్తామంటారు. ఈ నాయన్లు చూస్తే ఒక్కొక్కటి 15-12 ఏళ్ళు ఉంటారా, ఒకడు కమిటీ హెడ్ అన్న నేను ఫోన్ లో మాట్లాడినప్పుడు నాకు ఒక 3 సంవత్సరాల కిందట నేను ఫోన్ లో మాట్లాడినప్పుడు కమిటీ హెడ్ ఏమన్నాడంటే నువ్వు చెప్పిన తర్వాత నాకు కూడా ఈ ఆలోచన వచ్చింది, ముందు కొద్దిసేపు ఉండి ఆలోచిస్తానని అప్పుడు సమాధానం చెప్పి ఇది నాలో ఉన్న యెహోవా చెప్పిన నాకు అన్నాడు.